ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. హీన దీన స్థితికి సంకెళ్లతో బంధించబడి ఒక మూలకు కుక్కి వేయబడిన స్థితిలో తప్పించుకునే మార్గం లేని స్థితికి మనిషి తీసుకురాబడినప్పుడు తను తను తగ్గించుకొని, ఒకప్పుడు నా తండ్రి ఏ దేవుణ్ణి సేవించాడో ఆ దేవుణ్ణి సేవించకేగా, విర్రవీగేగా, గర్వించేగా, కొవ్వు పట్టేగా నేను జీవించి రోజు ఈ స్థితికి వచ్చాను. తను తను తగ్గించుకొని యెహోవాకు మొర్రపెట్టాడు. నాయనా, యెహోవా ఎంత పాపిష్టివాణ్ణి, ఎంత పశుప్రాయుణ్ణి, నువ్విచ్చిన అధికారాన్ని నా ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగపరుచుకున్నాను, నువ్విచ్చిన ఈ జీవితాన్ని పాపిష్టి పనుల కోసం వాడేసుకున్నాను, నువ్వు ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా అసలు నీ మాట పట్టించుకోకుండా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా అఘోరించాను. ఇప్పుడు ఇదిగో దిక్కు మాలిన దౌర్భాగ్య స్థితికి చేరి సంకెళతో బంధించబడి పడి ఉన్నాను, నన్ను క్షమించు. బహుగా తన్ను తాను తగ్గించుకొని దేవునికి మొరపెట్టాడు. 55 సంవత్సరాలు ఇష్టానుసారంగా జీవించిన వాడిని దేవుడు క్షమిస్తాడంటారా? 55 సంవత్సరాలుగా దేవుడు అంటే లెక్క లేకుండా, భక్తి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికిన వాడిని ఇప్పుడు సింపుల్గా తగ్గించుకుని ప్రార్థన చేసేసి ప్రభువా నన్ను క్షమించు అంటే క్షమిస్తాడంటారా? ఏం జరిగిందో తెలుసా? 55 సంవత్సరాలుగా దేవుణ్ణి బహుగా విసిగించిన, వేధించిన, బాధించిన, ఏడిపించిన మనిషే చెరసాల్లో పడి మోకాల మీద పడి ఏడుస్తూ ఉంటే దేవుడు తట్టుకోలేకపోయాడండి. మనిషే ఏడుస్తూ ఉంటే దేవుడు తట్టుకోలేకపోయాడు. ఏం చేశాడో తెలుసా? చెరసాల్లో పడి ఉన్న మనిషేను దేవుడు నువ్వు క్షమాపణ కోరావు, నువ్వు తగ్గించుకున్నావు, అది నాకు చాలు, మరలా నీ సింహాసనాన్ని నేను నీకు ఇస్తాను, బయటికి రా. దేవుడు అద్భుతంగా మనిషేను బయటికి తీసుకొచ్చాడు. సహోదరులు, సహోదరులు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని మాటను వినకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నట్లయితే దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు. దేవుడు నిన్ను శిక్షకు అప్పగించబోతున్నాడు. ఇప్పటికే నీ జీవితంలో దేవుని శిక్ష గుండా వెళుతూ ఆ శిక్షను భరించలేక ఏడుస్తున్నట్లయితే తగ్గింపు తత్వంతో దేవుని సన్నిధిలో క్షమాపణ కోరు. ప్రభువా, నేను చేసింది తప్పే, ఆ తప్పుకు నేను మూల్యం చెల్లిస్తున్నాను, నేను చేసింది పాపమే, ఆ పాపానికి నేను మూల్యం చెల్లిస్తున్నాను, అందుకే నా శరీరంలో ఈ అనారోగ్యం, అందుకే ఆర్థికంగా చితికిపోయా, అందుకే ఉద్యోగం పోగొట్టుకున్నా, అందుకే కుటుంబంలో సమాధానం లేక, సంతోషం లేక ఈరోజు నరకం చూస్తున్నా, దీనంతటికి కారణమో ఎన్నిసార్లు నన్ను హెచ్చరిక చేసినా, ఎన్నిసార్లు నన్ను గద్దించినా, ఎన్నిసార్లు ఆ పాపమును విడిచిపెట్టమని, బ్రతుకును మార్చుకోమని నాకు నువ్వు సెలవిచ్చిన నీ మాటను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించాను కాబట్టి ఈరోజు శిక్షను అనుభవిస్తున్నాను. కానీ ఇదే శిక్షను నేను అనుభవించలేను ప్రభువా, నన్ను క్షమించవా, ఈ దౌర్భాగ్యమైన దుర్భరమైన జీవితంలో నుంచి నన్ను విడిపించవా. పశ్చాత్తాపడినట్లయితే, నిన్ను తగ్గించుకున్నట్లయితే నా దేవుడు మంచివాడండి, నా దేవుడు కనికరం కలవాడండి. ఒక దొంగేమో నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, అది గర్వమో. రెండో వాడేమో మనం చేసిన పాపిష్టి పనులను బట్టి మనం శిక్షించబడుతున్నాం, కానీ ఈయనేం పాపం చేశాడు, ఏ తప్పు చేయకుండా సిలువలో వేలాడుతున్నాడు, అది తగ్గింపు తత్వము. యేసు, ఈ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు ఈ పాపిష్టి వాడిని జ్ఞాపకం చేసుకుంటావా? యేసు అంటున్నాడు, నిశ్చయముగా నేడు నువ్వు నాతో పాటు పరదేశులో ఉంటావు. తగ్గింపు తత్వము ఒక వ్యక్తిని రక్షించేది, తగ్గింపు తత్వము ఒక వ్యక్తి పాపమునకు క్షమాపణ తీసుకొచ్చేది, తగ్గింపు తత్వము ఒక వ్యక్తిని పైకి హెచ్చించేది, తగ్గింపు తత్వము. ఆ తగ్గింపు తత్వం లేకేగా ఎంతకాలం నీ తప్పును ఒప్పుకోలేదు? ఆ తగ్గింపు తత్వం లేకేగా ఎంతకాలం నీ జీవితాన్ని సరిచేసుకోలేదు? నీ మాట తీరును, నీ ప్రవర్తనను, నీ కుటుంబాన్ని, నీ జీవిత విధానాన్ని నువ్వు చక్కబెట్టుకోలేకపోవడానికి కారణము నీ గర్వమేగా. ఎంతకాలం నీ గర్వంతో నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావు? కనీసం ఈరోజైనా నిన్ను నువ్వు తగ్గించుకొని నీ జీవితాన్ని సరిచేసుకుంటే, తప్పును ఒప్పుకుంటే నా ప్రభువు నిన్ను క్షమించటానికి, హెచ్చించటానికి, ఉన్నతమైన స్థితిని అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. తగ్గించుకుందామా? అయితే మీరున్న చోటే మోకరించండి.
ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరిశుద్ధులలో కనిపించే లక్షణము సాత్వికత్వము. పౌలు నీకు దగ్గరగా చేరే కొలది ఎంత తగ్గించుకున్నాడో, దావీదు నీకు దగ్గరగా చేరే కొలది ఎంత తగ్గించుకున్నాడో, ఇట్టి తగ్గింపు తత్వాన్ని మాకు దయచేయి నాయన. అది పరిశుద్ధుల్లో కనిపించే లక్షణము, అది పరిపక్వతలో కనిపించే లక్షణము. మనిషే పశ్చాత్తాపడ్డాడు, అది పశ్చాత్తాప పడే వారిలో కనిపించే లక్షణము. ఇదిగో ఈరోజు ఎందరైతే పశ్చాత్తాపడుతున్నారో, ఎందరైతే నీ కనికరము కొరకు, క్షమాపణ కొరకు నాయన వేడుకుంటున్నారో, అటు వారిని కనికరించండి, దర్శించండి, దీవించండి, హెచ్చించండి, లేవనెత్తండి. నీ నామ మహిమార్థమై మమ్మను ఉద్ధరించండి. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు మమ్మను పరిశుద్ధపరచండి, శుద్ధి చేయండి. పరిశుద్ధులుగా పిలువబడ్డానికి, పరిశుద్ధులుగా జీవించుటకు పిలువబడ్డాం. ఆ పిలుపుకు తగిన జీవితం మాకు అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.